హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న 8 కంటెస్టెంట్స్ కి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అవ్వగానే ఓపెనింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. నువ్వా నేనా అన్నట్టుగా ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. అయితే ఈ వీక్ కానీ రాజు నామినేషన్స్ లో ఉండి ఉంటే ఖచ్చితంగా ఎలిమినేట్ అయి ఉండేవాడు. సో రాజు ఒక విధంగా నక్కతోక తొక్కొచ్చాడు అని చెప్పాలంటే చాలా లక్కీ అనే చెప్పాలి. ఇక శ్రీసత్యకైతే వెరీ బ్యాడ్ లక్ అని చెప్పాలి. ఎందుకనంటే తను డిస్క్వాలిఫై అయిపోయింది, అయినా కానీ తను సేవ్ అయి ఉండేది కాదు, తన నంబర్ ఇంకొకరితో ఈక్వల్ అయింది. కాబట్టి ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూస్తుంటే ఎలిమినేషన్ కోసం ఓటింగ్ జరుగుతున్నట్టు అనిపించట్లేదు, ప్రతి వీక్ కూడా విన్నర్ కోసం ఓటింగ్ జరుగుతున్నట్టే అనిపిస్తూ ఉంది. సో రేవంత్ వర్సెస్ ఇనాయా పోటాపోటీకి ఓటింగ్ అయితే జరుగుతుంది, ఎక్కడా తగ్గడం లేదు. ఇక వీరిద్దరూ టాప్ 1-2 ప్లేసెస్ లో ఉండగా అన్ని పోల్స్ లో శ్రీహాన్ 3rd ప్లేస్ లో ఉన్నాడు. ఇక రిమైనింగ్ మెంబర్స్ కి ఓటింగ్ లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు, కాబట్టి 4th ప్లేస్ నుంచి 8th ప్లేస్ వరకు కూడా అంటే టోటల్ 5 మెంబర్స్ డేంజర్ జోన్ లో ఉన్నట్టే. సో ఈ వీక్ కి రేవంత్, ఇనాయా, శ్రీహాన్ ఈ ముగ్గురు అయితే ఖచ్చితంగా సేఫ్ జోన్ లో ఉంటారు. ఇక ఆదిరెడ్డి, కీర్తి వీరిద్దరి విషయానికి వస్తే లాస్ట్ వీక్ ఆదిత్య కూడా అదే ప్లేస్ లో ఉండి ఎలిమినేట్ అవడం జరిగింది, కాబట్టి వీరు కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్టే. నెక్స్ట్ మోస్ట్ డేంజర్ జోన్ లో ఉండేది రోహిత్, మరీనా, శ్రీసత్య, అయితే 5 మెంబర్స్ కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్టే. కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఫస్ట్ డే నుంచి అఫీషియల్ గా ఓట్ చేయండి, అలాగే మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వండి. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.